ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించేందుకు నేతలు ఎంచుకునే అంశాలలో ఇసుక పాలసీ ఒకటి. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా రెచ్చిపోయిందని ఆరోపిస్తూ అధికార ప్రతిపక్ష నేతలు పరస్పర విమర్శలకు దిగడం ట్రెండ్గా మారింది. ఈ క్రమంలోనే పాలసీలు కూడా మారుతూ వచ్చాయి. అయితే దీనివల్ల అంతిమంగా ఏపీ సర్కార్కు రావాల్సిన రెవెన్యూ పడిపోతోందట. అదేదా ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. ఇసుకను సప్లై చేసే బాధ్యత సేఫ్ హెల్ప్ గ్రూప్స్ కు అప్పగించడం నుంచి ఉచిత ఇసుక పాలసీ తేవడం, వైసీపీ సర్కార్ దానిని రద్దు చేయడం, ఇప్పుడు మళ్లీ ఫ్రీసాండ్ పాలసీ రావడం, ఇలా గత 10 ఏళ్లలో ఇసుక సరఫరా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇసుక 2014లో టీడీపీ చీఫ్ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు శాండ్ మైనింగ్ పర్యవేక్షణను డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. కానీ కొంతకాలానికి టెండరింగ్ సిస్టమ్ తీసుకువచ్చారు. ఇక దానిపైన విమర్శలు వ్యక్తం కావడం, కోర్టులో కేసు దాఖలయ్యే వరకు వెళ్లడంతో 2016లో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చారు. కేవలం ట్రాన్స్పోర్ట్ అండ్ ట్యాక్స్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసేలా పాలసీ తెచ్చారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఈ ఫ్రీ శాండ్ పాలసీని రద్దు చేసింది. నదులు, ఇసుక తెన్నెల సమీపంలో నివసించే స్థానికులకు మినహా ఇతరులకు ఇసుకను నిర్ణీత ధరలకు విక్రయించడం మొదలుపెట్టింది. ఇసుక విక్రయాన్ని కూడా పూర్తిగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఇక మళ్లీ ఈ ఏడాది కొత్త ప్రభుత్వం ఏర్పడగానే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ వైసీపీ ప్రవేశపెట్టిన న్యూ శాండ్ మైనింగ్ పాలసీ 2019 అండ్ ద అప్గ్రేడెడ్ శాండ్ పాలసీ 2021 ను రద్దు చేసి మళ్లీ ఫ్రీ శాండ్ పాలసీ తెచ్చింది. ఇక ఇసుక విక్రయం ద్వారా ప్రభుత్వం గత 4 ఏళ్లలో 3,000 కోట్లు ఆర్జించినట్లు 2023లో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కానీ ప్రస్తుత సర్కార్ గణాంకాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా ప్రభుత్వానికి వైసీపీ హయాంలో 7,000 కోట్లు నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వం పేర్కొంది. ఇలా తరచూ ఇసుక పాలసీలు మారకముందు ఏటా ఇసుక విక్రయం ద్వారా ప్రభుత్వానికి 4,000 నుంచి 5,000 కోట్ల ఆదాయం వచ్చేదని విశ్లేషకులు చెబుతున్నారు. గత 10 ఏళ్లలో స్థిరమైన పాలసీలు లేకపోవడం వల్ల ఖజానాకు కలిగిన నష్టం 40,000 కోట్ల పైనేనని అంచనా. భవిష్యత్తులోనూ ఇది మరింత పెరగవచ్చని చెబుతున్నారు. ఇసుక 2014-19 మధ్య గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే జిఎస్డిపి 13.5% ఉంటే 2019-24 మధ్య అది 10.5% ఉంది. 13.5% జిఎస్డిపిని పరిగణిస్తే ఇసుక విక్రయం ద్వారా ఏటా 9,400 కోట్ల పైన రెవెన్యూ వస్తుందని, 10.5% జిఎస్డిపి అయితే ఏటా 8,200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇక మినరల్ వెల్త్ కు సంబంధించిన కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014-19లో 24% ఉండగా వైసీపీ హయాంలో అది 7% పెరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ 24% సిఏజీఆర్ అండ్ జిఎస్డిపిని పరిగణలోకి తీసుకుంటే ఇసుక విక్రయం ద్వారా 5 ఏళ్లలో 68,000 కోట్లు రాబట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వాలు ఇసుక ద్వారా వచ్చే రెవెన్యూని సీరియస్ గా తీసుకోవట్లేదని, మంచి ఆదాయ వనరును సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ టీడీపీ ప్రభుత్వాల ఇసుక పాలసీపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.